నమస్కారం. ఒంగోలు న్యూస్ ప్రేక్షకులకి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఒంగోలు న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. హోండా నూతన బైక్ను ప్రారంభించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ధనత్రయోదశి సందర్భంగా పూజలు చేపట్టిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు. ధనత్రయోదశి సందర్భంగా నగరంలోని రంగారెడ్డి చెరువు వద్ద గల శ్రీ భువనేశ్వరి సమేత పశుపతేశ్వర ఆలయంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్కల్లే ఆయుష్ దేహ ఆరోగ్య దాస్తు పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శివుదః భోక్సకలు అత్ర దీపావళి సందర్భంగా బాణాసంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని వివిధ చోట్ల అమ్మకాలు సాగిస్తున్నారు వ్యాపారులు. గతంతో పోలిస్తే వ్యాపారం కాస్త తగ్గిందంటున్నారు. వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని అంటున్నారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటేనే దీపాల వరసాన్ని అర్థం. నరక చతుర్దశిని మనం దీపావళిగా సంభావించుకొని పండుగ సెలబ్రేషన్ చేసుకోవాలి. చాలా ఆనందంగా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. టపాసులు వద్దు, దీపాలు ముద్దు అంటూ గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ అవగాహన ర్యాలీ చేపట్టినట్టు పాఠశాల ప్రతినిధులు తెలిపారు. ఆక్షంబాద్ స్కూలు పిల్లలు లాస్ట్ టైం కూడా వినాయక చవితి సందర్భంగా అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ సిబ్బందిని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. పిల్లలందరికీ కూడా మరియు పట్టణవాసులకు కూడా మా విజ్ఞప్తి, మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ చాలా కార్యక్రమాన్ని చాలా బాగా చేసుకున్నారు. మా సిద్ధార్థ కోసం సదస్సు గారు చాలా ముందుగా ఉన్నారు. మా సాంస్కృతిక మేరకు ఎవరైనా స్పందన పత్రానికి విచ్చే చేసినటువంటి వాళ్ళు సంబంధం పోలీస్ స్టేషన్కి వచ్చేసి ప్రతి సోమవారము మధ్యాహ్నం 1 గంటల నుంచి 3:30 వరకు
సంబంధం పోలీస్ స్టేషన్ నుంచి లైవ్లో మా ఎస్పెషల్ కలవచ్చు. అందరూ ఎవరికన్నా సమస్య కూడా డెలివరీ ద్వారా స్పందన ద్వారా డైరెక్ట్గా తెలుపుగలని చెప్పేసి పైనీరు హోండా వారిచే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఆల్ న్యూ హోండా యాక్టివా 125 మోడల్ బైక్ను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప రవాణా శాఖ అధికారి కృష్ణవేణి, ఆర్టీఓ సుబ్బారావు, పైనీరు హోండా షోరూం అధినేత చెండుపాటి శ్రీనివాసరావు, సీఈఓ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సంచలన సినీ దర్శకుడు టీక్ హోండా నూతన బైక్ను హోండా నూతన బైక్ మరియు మా ప్రియమైన వినియోగదారులందరికీ కూడా మా పైనీరు హోండా డాక్టర్ రవికుమార్ గారు సంతా మేడం గారు ఆలోచన కోరుతున్నాం సార్. సార్ సార్ కొంచెం సార్ 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 డాక్టర్ రవికుమార్ గారు సంతా మేడం గారు ఆలోచన కోరుతున్నాం
సార్ 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 కొంచెం ఇక్కడ సార్ 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 డాక్టర్ కె రవికుమార్ గారు సంతా మేడం గారు ఆలోచన వచ్చినాం సార్ 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 డాక్టర్ కె రవికుమార్ గారు సంతా మేడం గారు ఆలోచన వచ్చినాం సార్ 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 కొంచెం ఇక్కడ సార్ 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 డాక్టర్ కె రవికుమార్ గారు సంతా మేడం గారు ఆలోచన వచ్చినాం సార్ 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 కొంచెం ఇక్కడ సార్ 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 డాక్టర్ కె రవికుమార్ గారు సంతా మేడం గారు ఆలోచన వచ్చినాం సార్ 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 కొంచెం ఇక్కడ సార్ 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 సంతా మేడం గారు ఆలోచన వచ్చినాం సార్ 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 కొంచెం ఇక్కడ సార్ 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 సంతా మేడం గారు ఆలోచన వచ్చినాం సార్ 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 కొంచెం ఇక్కడ సార్ సెయింట్ తెరిసా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిధులు దుర్వినియోగం చేసిన వారు నిర్దేశించిన గడువులోపు తిరిగి చెల్లించకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డిఈఓ సుబ్బారావు తెలిపారు. సెయింట్ తెరిసా స్కూల్ సంబంధించి మిడ్ డే మీల్ లో ఆర్జేడీ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఈ అమౌంట్ ఎంతైతే
ల్యాబ్స్ జరిగిందో అంత అమౌంట్ కట్టమని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులకు అనుగుణంగా వాళ్ళు కట్టకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అది పోలీస్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. సంచలన సినీ దర్శకుడు టి కృష్ణ 33వ వర్ధంతి కార్యక్రమాలను ఈ నెల 30-31 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలోని KMS లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వర్ధంతి కార్యక్రమాలను వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారాలు. టి కృష్ణ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నట్లు గతంలోనే మేము చెప్తున్నాం. ఆ కార్యక్రమాలకు సంబంధించి వివరాలు మీకు వివరిద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. కృష్ణవర్ధంతి సభలో ప్రతి సంవత్సరం జరిగినట్టుగా కార్యక్రమాలు ఉదయం 9 గంటలకి జూనియర్స్ క్విజ్ పోటీలు ప్రారంభమవుతాయి. జూనియర్స్ అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ లోపల చదువుకున్నటువంటి వాళ్ళు జూనియర్స్. ఆ జూనియర్స్ పోటీ ఉదయం 9 గంటలకి జరుగుతాయి. మా ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి మన్నా నరసింహారావు గారు గీతం డిగ్రీ కళాశాల ఆయన అధ్యక్షత వహిస్తారు. అలాగే పొన్నూరి వెంకట శ్రీనివాసులు గారు దాన్ని ప్రారంభిస్తారు. షంషీర్ అహ్మద్ గారు రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్. మన పట్టణంలో ఎక్కడ జరిగినా నిర్వహించే క్విజ్ మాస్టర్ ఇస్మాయిల్ గారు క్విజ్ పోటీలని నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే 2 గంటలకి సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకి సీనియర్స్ పోటీలు జరుగుతాయి. క్విజ్ సీనియర్స్ అంటే డిగ్రీ ఆ పైన చదువుకున్నటువంటి వాళ్ళు సీనియర్స్గా పరిగణించబడతారు. ఈ 2 విభాగాల్లోనూ ఒక గ్రూప్కి 3 తగ్గకుండా ఉండాలి. బాలబాలికలు హై స్కూలు కాన్వెంట్ స్కూల్ స్కూల్ వాళ్ళు మాత్రమే ఈ గ్రూప్ డాన్స్ పోటీల్లో పాల్గొనాలి. గ్రూప్కి 3 తగ్గకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రజానాట్య మండలి ఆర్గనైజరు పివిఆర్ చౌదరి గారు దానికి అధ్యక్షత వహిస్తారు. కనమాల రాఘవులు గారు దీనికి ప్రారంభోత్సవం చేస్తారు. కుర్రా ప్రసాద్ బాబు గోపిచంద్ ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా పాల్గొని 20 మంది బాలబాలికల పేద విద్యార్థులకి హై స్కూల్స్ కాకుండా కాలేజీలో ఇంటర్ ఆ పైన చదువుకునేటువంటి విద్యార్థులకి 20 మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున అబ్బాయి ఆర్థిక సహాయం అందజేస్తాడు. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా బహుమతి ప్రదానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హోండా నూతన బైక్ను ప్రారంభించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ధనత్రయోదశి సందర్భంగా పూజలు చేపట్టిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు. ఈ వార్తలు ఇంతవరకు సమాప్తం. నమస్కారం.